2014 జూన్ 2న టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినాక అధికారంలోకి వచ్చినాక 7 సంవత్సరాల తర్వాత మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉజరాబాద్ ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని ఆ ఉప ఎన్నికకు సంబంధించి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా దళితులు గుర్తించడం చాలా బాధాకరం ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో యాజ్ ఏ జర్నలిస్ట్ గా మీరు ఉద్యమంలో పాల్గొన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా మనందరం ఉద్యమంలో పాల్గొన్నాం ప్రతి సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకే నా పోరాటం ఉంటది తెలంగాణ రాష్ట్రం సిద్ధించినాక ఒక దళితుడే ముఖ్యమంత్రి అవుతాడు ఒక దళిత నాయకుడు ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రి కూర్చులో ఉండి నేను ఒక కాపలా కుక్కలా ఉండి ఈ రాష్ట్రాన్ని చూసుకుంటా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఇలా రాష్ట్రం సిద్ధించినాక మొదటి రోజే ఆయన హామీని తుంగలోకి తక్కిన వ్యక్తి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోను ఉప ముఖ్యమంత్రి దళితుడైనటువంటి రాజయ్య గారికి ఇచ్చి రాజయ్య గారిని అకారణంగా ఎలాంటి కారణం లేకుండా ఎలాంటి అవినీతి ఆరోపణ లేకుండా ఎలాంటి మచ్చ లేకుండా నిర్దాక్షిణ్యంగా మంత్రివర్గ ఉప ముఖ్యమంత్రి పదవి తొలగించి దళిత సమాజాన్ని మొత్తం అవమానించినటువంటి వ్యక్తి చంద్రశేఖర్ రావు గారు ఇలా నిజంగా ఈటల రాజేందర్ గారిని సరే అది మంచా చెడా అబద్ధమో నిజమో గాని ఏదో ఒకటో రెండు చిన్న ఆరోపణలు చేసి మంత్రివర్గం నుంచి తొలగించిన ఈటల రాజేందర్ గారిని రాజయ్య గారిని అయితే ఎలాంటి ఆరోపణలు లేకుండా మంత్రివర్గం నుంచి తొలగించండు ఇది నిజంగా దళిత ఇది ఒక రాజయ్యను అవమానించినట్టు కాదు యావత్ దళిత సమాజాన్ని అవమానించినట్టు ఇవాళ ఎందుకంటే హుజరాబాద్ నియోజకవర్గమే 2000 కుటుంబాల్లో ఎందుకు పెడుతున్నట్టు ఇలా పైలట్ ప్రాజెక్ట్ ను హుజరాబాద్ ను ఎందుకు ఎంచుకున్నట్టు నేను ప్రశ్నిస్తున్నా ఈ రాష్ట్రంలో 19 ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలని 12 ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గాలని ఇలా నిజంగా ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు నిజంగా దళితుల పట్ల కనుక ప్రేమ ఉంటే ఇలా దళిత బంధు పథకం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం అనేటువంటి మా చొప్పదా నియోజకవర్గం నుంచి ప్రారంభించమని మేము ఆహ్వానిస్తాం